పాటించాలని పట్టు. దుబ్బాక ఉప ఎన్నిక అధికార పార్టీలో టెన్షన్ పుట్టిస్తోంది. సోలిపేట కుటుంబానికి టికెట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న అధిష్టాన పెద్దలకు స్థానిక నాయకులు కలవరం పుట్టిస్తున్నారు. సానుభూతికి బదులు వారి నుంచి అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మరి గులాబీ దళపతి వెనక్కి తగ్గుతారా, లేక అనుకున్నదే చేసి చూపిస్తారా? ఆకస్మిక మరణం తర్వాత అసమ్మతి బయటపడింది. సోలిపేట అసమ్మతి నేతలు మండలాల వారీగా రహస్య సమావేశాలు నిర్వహిస్తూ
గ్రూపులు కడుతున్నారు. తాజాగా మెదక్ జిల్లా చేగుంట నార్సింగ్ మండలాల్లో ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. మరోవైపు దుబ్బాక మిరుదొడ్డి తొగుట మండలాల్లో మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో సమావేశమయ్యారు. రాయపోల్ మండలానికి చెందిన సీనియర్ నాయకులు, దౌల్తాబాద్ మండలానికి చెందిన మామిడి మోహన్ రెడ్డి అంతర్గత సమావేశాలు నిర్వహించారు. తాము అన్యాయానికి గురయ్యామని, ఇక సోలిపేట కుటుంబాన్ని మోయలేమని సమావేశంలో వ్యాఖ్యానించారు. సోలిపేట కుటుంబాన్ని తప్ప సీనియర్ నేతల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా తాము కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు. టీఆర్ఎస్ సీనియర్ నేత రాజిరెడ్డి కూడా సోలిపేట కుటుంబానికి కాకుండా వేరే వారికి అవకాశం ఇవ్వాలంటున్నారు. రాజకీయాలపై ఏమాత్రం అవగాహన లేని వారికి టికెట్ ఇవ్వడం కన్నా సీనియర్లకు ఓ ఛాన్స్ ఇవ్వాలని అడుగుతున్నారు. అసమ్మతి సెగల గురించి తెలుసుకున్న మంత్రి హరీష్ రావు 2 రోజుల క్రితం చేగుంట మండలానికి చెందిన నేతలను పిలిచి మాట్లాడారు. అయినా చర్చలు సఫలం కాలేదని తెలిసింది. దుబ్బాక నియోజకవర్గంలో రేగుతున్న అసమ్మతిపై పార్టీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? రామలింగారెడ్డి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తుందా లేక వేరే వారికి అవకాశం కల్పిస్తుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది.